స్కీమ్ వర్కర్ల సమస్యలపై జరిగిన దేశవ్యాప్త సమ్మె విజయవంతమైందని పశ్చిమ గోదావరి జిల్లా కుక్కునూరు సిఐటియు మండల కార్యదర్శి ఎర్నం సాయికరణ్ అన్నారు. తమ సమస్యను పరిష్కరించాలని కేంద్ర కార్మిక సంఘం ఇచ్చిన పిలుపులో భాగంగా కుక్కునూరులో సిఐటియు ఆధ్వర్యంలో ఆంధ్ర బ్యాంక్ నుండి తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీగా వెళ్లి ధర్నా చేసి అనంతరం తహసీల్దార్కి వినతి పత్రాన్ని అందజేశారు. ఈ రోజు ఎలాగైతేనే దేశవ్యాప్త సమ్మెని మేము అన్ని అంటే మా సిఐటియు యూనియన్ ప్రకటించిన విధంగా మేము అన్ని మండల కేంద్రాలలో ధర్నా చేయడం జరుగుతుంది. కాకపోతే ఏంటంటే మా సమస్యల్ని తక్షణమే పరిష్కరించాలని ఎన్నోసార్లు రిప్రజెంటేషన్ ఇస్తున్నాం. అయినా కానీ ఇక్కడ ఈ సంఘాలలో అక్రమ తొలగింపులు, వేధింపులు అవి ఇవి కొనసాగుతూనే ఉన్నాయి. అలా కాకుండా మాకు ఉద్యోగ భద్రత లేదు, తర్వాత ఈ ఒక గుర్తింపు కార్డు లేవు, ఒక యూనిఫామ్ లేదు. అసలు ఇవన్నీ మాకు అన్ని సంఘాల తరఫున నేను అడుగుతున్నాను, అన్ని కల్పించి మాకు ఒక భద్రత కల్పించాలని మీ రోజు ఈ సమ్మెను జయప్రదం చేశాను. కార్యదర్శి, ఈరోజు దేశవ్యాప్తంగా ప్రభుత్వ సంస్థల్లో పనిచేస్తున్నటువంటి స్కీమ్ వర్కర్లందరికీ కూడా దేశవ్యాప్తంగా వాళ్ళ సమస్యలు పరిష్కరించాలని చెప్పేసి సిఐటియు ఆధ్వర్యంలో ఈరోజు సమ్మె చేయడం జరిగింది. ప్రధానంగా స్కీమ్ వర్కర్లతో పనులు చేయించుకుంటూ వారికి ఏ కనీస అవసరాలు ఉన్నాయో అవసరాలు కూడా ఈరోజు తీర్చుకుంటే ప్రభుత్వం చాలా నిర్లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తా ఉంది. దాంట్లో భాగంగానే ఉద్యోగ భద్రత కల్పించడంలో గానీ, కనీస వేతనం అమలు చేయడంలో గానీ, కనీసం కోవిడ్తో చనిపోయిన వాళ్ళకి కనీసం 50 లక్షల పరిహారం కూడా ఇవ్వలేదు.